APNGO Sangam Adhyakshudu, Chandrasekhar Reddy, Sachivalaya Udyoga Sangala Adhyakshudu, Venkatrama Reddylapai, Teerupai Teevranga Mandipaddaru, TDP Adhikara Pratinidhi, Dr. NB Sudhakar Reddy, Vallu Udyoga Netala, Leka Adhikara Party Sevakula Cheppalani Demand Chesaru. Ennikala Duty Vaddane Varu, Nadu Wine Shop La Mundu Duty Veste, Enduku Matladalekapoyarani Prashnincharaina. Kadapa Jillaku Chendina Chandrasekhar Reddyki, YCP Netalato, Bandhutvam Undani. ఇక వెంకట్రామి రెడ్డి భార్య శ్వేతారెడ్డి గతంలో తెలంగాణలో వైసీపీ టికెట్ ఆశించి ప్రచారం చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ ఎన్నికల షెడ్యూల్ని ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ గారు విడుదల చేసిన తర్వాత ఇద్దరు ఉద్యోగ సంఘాల నాయకుల తీరు చూస్తే వాళ్ళు ఉద్యోగ సంఘాల నేతల లేకపోతే అధికార పార్టీకి సేవకుల అన్న అనుమానం వస్తోందండి. వీళ్ళకి ఎన్నికల డ్యూటీలు వద్దంటారు, అది చాలా కష్టం అంట. అదే గతంలో వైన్ షాపుల దగ్గర డ్యూటీలు వేస్తే వీళ్ళకి ముద్ద. ఇవన్నీ జనాల్లో విమర్శలు వస్తుంది. ఆ ఇద్దరు నాయకులు ఎవరంటే, ఒక ఆయన ఎన్జిఓల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, మరొక ఆయన సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి గారు. వీళ్ళిద్దరూ రెడ్డి కులాన్ని వెనకేసుకొస్తున్నారా లేకపోతే ఉద్యోగుల సంఘాలకి అనుకూలంగా ఉన్నారా అన్నది ప్రతి చోట విమర్శ. ఇటీవల ఒక ఉద్యోగ సంఘ నాయకుడు 2500 మందితో పెళ్లి చేశారు, దానికి అభ్యంతరం లేదు. ఊరేగింపులు వేలాది మందితో చేసి అభ్యంతరం లేదు. ఈ ఎన్నికలకి అభ్యంతరము ఎందుకు చెప్తున్నారంటే, ఒకటి ప్రభుత్వానికి భయం, ఆ ప్రభుత్వానికి వీళ్ళు తొత్తుల్లాగా ఒత్తాసు పలకడం, సర్వత్రా విమర్శలకు గురవుతున్నారండి. అంటే వీళ్ళిద్దరు కూడా పూర్తిగా కార్యకర్తలా పనిచేస్తున్నారు. ఎస్సీసీ చాలా జాగ్రత్తలు తీసుకుంటాం, ఎన్నికలు జరిపితే ఉద్యోగులకు అందరికీ రక్షణ కల్పిస్తాం, పీపీ కిట్లు ఇస్తాం, లేదా ముందే వాళ్ళకి వ్యాక్సినేషన్లు వేయిస్తాం, ఇవన్నీ ప్రభుత్వం చేయాలి, మేము కలిసి పనిచేద్దామని చెప్తున్నా కూడా వీళ్ళు ప్రభుత్వాన్ని వెనకేసుకురావడం సర్వత్రా విమర్శలకి గురవుతున్నారండి. కాబట్టి వీళ్ళని తక్షణం ఆ ఉద్యోగాల నుంచి తొలగించాలండి. ఎందుకంటే సస్పెండ్ చేయాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఒక రాజ్యాంగేతర శక్తుల్లాగా వీళ్ళు ప్రవర్తిస్తుంటే, రాజ్యాంగ సంస్థల నిర్ణయాలను వీళ్ళు వ్యతిరేకిస్తే వీళ్ళు ఉద్యోగుల అన్న ప్రశ్న ఉదయించక మానదు. వీళ్ళ మీద డిపార్ట్మెంటల్గా కఠిన చర్యలు తీసుకోవాలి. అయ్యా, మీరిద్దరికి రెడ్లకు నేను రెడ్డిగా ఒక సవాలు చేస్తున్నా లేదా ప్రశ్నిస్తున్నా, మీరు ఊరేగింపుల్లో లేదా ఈరోజు రకరకాల అమ్మ ఒడో ఇంకొక ఒడో ఆ బడో ఈ బడో లేకపోతే ఇళ్ల పట్టాల్లో వేల మందితో దూరి వెళ్తున్నారు, మంత్రులతో దూరి వెళ్ళేటప్పుడు మీకు రాని కరోనా 1000 మంది ఉన్న పంచాయతీలు ఎన్నికలు జరిపిస్తే వస్తుందా? ఎందుకండి, మీరు ఉద్యోగులా లేకపోతే పార్టీ వ్యక్తుల? పార్టీ వ్యక్తులు అయితే రాజీనామా చేసి ప్రత్యక్షంగా వైఎస్ఆర్ పార్టీలో చేరి రాజకీయాలు చేయండి అంతే తప్ప, రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా మీరు ఇవి వ్యవహరిస్తే ఖచ్చితంగా ఎప్పుడో ఒకరోజు కఠినమైన శిక్షల్ని అనుభవించక తప్పదన్నది గుర్తుపెట్టుకోండి.